ప్రేక్షకులకి చిన్న మనవి నవంబర్ పద్నాలుగో తారీఖు నుండి డిసెంబర్ పన్నెండో తారీఖు వరకు కూడా వెదురుపాక శ్రీ గాయత్రి పీఠంలో అంటే మా పీఠంలో నక్షత్ర నవగ్రహపూర్వక చండీ సహిత రుద్రయాగాన్ని నిర్వహించాలి అని సంకల్పం చేశాం ప్రతిరోజు జరిగే కార్యక్రమాలు ఏమిటయ్యా అంటే కనుక ఈ నెలలో కూడా ప్రతిరోజు ఉదయం ఆరు గంటల నుండి కూడా విఘ్నేశ్వర పూజ పుణ్యాహవాచనము పరిషత్తు కృచ్చరిత్రయాలు మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకము నక్షత్ర నవగ్రహ జపాలు పారాయణ అలాగే గణపతి లక్ష్మీ గణపతి గాయత్రి నవగ్రహ రుద్ర మృత్యుంజయ చెండి హోమాలు అలాగే ఈ కార్తీక మాసంలో ప్రత్యేకంగా ఒక రోజున లక్ష రుద్రాక్షలతో అభిషేకము అలాగే ప్రతిరోజు కూడా అఖండ దీపోత్సవము ఈ రకంగా ఈ నెల రోజులు కూడా ఈ యొక్క యాగంలో ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది ఈ యొక్క యాగంలో పాల్గొనడం వల్ల వచ్చేటటువంటి ఫలితం ఏమిటయ్యా అన్నట్లయితే కనుక విద్యార్థులకు చదువు బాగా రావడము నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు రావడము గవర్నమెంట్ ఉద్యోగ అవకాశాలు అలాగే వివాహంగాని స్త్రీ పురుషులకి వివాహ యోగ్యత సంతానం లేని వారికి సంతాన అవకాశాలు ఎవరైతే రుణ బాధలతో బాధపడుతున్నారో వాళ్ళకి రుణ విముక్తి కలగడము అలాగే వ్యాపారంలో ఐశ్వర్యాన్ని సంపాదించే అవకాశాలు వ్యాపార వృద్ధి అలాగే ఎవరైతే విదేశాలు వెళ్ళాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళకి వేసాలు అవకాశాలు అలాగే విదేశీయులు వెళ్ళే యోగ్యతలు అలాగే గృహయోగము ఎవరైతే ఇల్లు కట్టాలనుకున్నారో కొనాలనుకున్నారో అలాంటి వాళ్ళకి గృహయోగము ధనయోగము అలాగే వాహనాలు కొనాలనుకునే వారికి వాహన యోగము ఏదైనా కొత్త వ్యాపారాలు ప్రారంభించే వాళ్ళు కూడా చక్కని అవకాశాలు రావడంతో పాటుగా అనారోగ్య సమస్య నుంచి బయటపడడము అకాల మృత్యు ప్రమాదాలన్నీ కూడా తొలగడము ఇలాంటివన్నీ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం వల్ల జరుగుతాయి అలాగే ఏదైతే మీరు ధర్మపరమైన కోరిక కోరుకుంటారో ఆ కోరిక నెరవేరడంలో సంశయం లేదు గ్రహస్థి దోషాలన్నీ కూడా పోతాయి కాబట్టి అంత విశేషమైనటువంటి కార్యక్రమం ఈ నెలాల్లో కూడా జరుగుతోంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతూ ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి యాగ దక్షిణ అంతయ్యా అన్నట్లయితే కనుక సామాన్యులు సైతం ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనాలి అనే ఉద్దేశ్యంతో రోజుకి ముప్పై మూడు రూపాయలు చెప్పున నెలకి వెయ్యి రూపాయలు మాత్రమే నిర్వహించ నిర్ణయించడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ప్రయత్నం చేయండి అయితే ఎలా పాల్గొనాలి అన్నట్లయితే కనుక మీ గోత్రాలు పేర్లు అలాగే మీ ఇంటి అడ్రస్ కోడ్ నెంబర్తో సహా మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినట్లయితే కనుక మీ గోత్రాల పేర్లు రాసుకుని ప్రతిరోజు చేసే కార్యక్రమాల్లో ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా నిర్వర్తించి దీనికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ రూపంలో కానీ రిజిస్టర్ పోస్ట్ రూపంలో కానీ మీకు పంపించే ప్రయత్నం చేస్తాం లేదా మీరు ఫోన్ చేసి గోత్రనామాలు చెప్పినా కూడా మా కమిటీ వారు రాసుకుని దానికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ చేసే ప్రయత్నం చేస్తారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ మహత్తర కార్యక్రమంలో పాల్గొని ఆ ఈశ్వరు యొక్క కృపకి పాత్రలు కావలసిందిగా కోరుతూ ఇంకా ఏమైనా అనుమానాలు ఉన్నట్లయితే కనుక కామెంట్ రూపంలో పెడితే మీకు రిప్లై ఇస్తాం లేదా ఫోన్ చేసినా కూడా మీకు సవివరంగా అన్ని విషయాలు కూడా తెలియజేస్తాము అని తెలియజేస్తూ ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ యొక్క ఈశ్వర అనుగ్రహానికి పాత్రలు కావలసిందిగా కోరుతూ స్వస్తి గణేషాజ నమ గాయత్రి దేవ్య నమ మహాసరస్వతీ నమ మాతాపితృభ నమ ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా శుభోదయం ఈరోజు స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ శోభకృతనామ సంవత్సరం దక్షిణాజనము శరదృతువు ఆశ్వీయజమాసము తారీఖు ఇరవై ఏడో తారీఖు అక్టోబర్ రెండు వేల ఇరవై మూడో సంవత్సరం వారము శుక్రవారము తిథి చతుర్దశి తెల్లవారుజామున మూడు గంటల నలభై ఐదు నిమిషాల దాకా కూడా చతుర్దశి ఉండి తదుపరి పౌర్ణిమ వస్తుంది నక్షత్రం ఉత్తర భాద్రా నక్షత్రం ఉదయం తొమ్మిది గంటల పదిహేడు నిమిషాల దాకా కూడా ఉత్తర భాద్రా నక్షత్రం ఉండి తదుపరి రేవతి నక్షత్రం వస్తుంది వర్జం రాత్రి ఎనిమిది గంటల ముప్పై ఏడు నిమిషాలు ప్రారంభమై పది గంటల ఏడు నిమిషాల దాకా ఉంటుంది దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల పదిహేడు నిమిషాలు ప్రారంభమై తొమ్మిది గంటల మూడు ఉంటుంది మధ్యాహ్నం వచ్చే మరొక దుర్ముహూర్తం రెండు గంట పన్నెండు గంటల ఏడు నిమిషాలు ప్రారంభమై పన్నెండు గంటల యాభై మూడు నిమిషాల దాకా ఉంటుంది అమృత గడియలు ఉదయం ఆరు గంటల పదిహేడు నిమిషాల దాకా ఉంటాయి తెల్లవారుజామున ఐదు గంటల నలభై ఒక్క నిమిషానికి ప్రారంభమవుతాయి ఈరోజు చంద్రుడు మేనరాశిలో సంచరిస్తున్న కారణం చేత ద్వాదశ రాశుల వారికి కూడా ఈరోజు ఎలా ఉండిపోతుందో చూద్దాం ప్రేక్షకులకి మరొక ముఖ్య గమనకేమిటి అన్నట్లయితే కనుక ఈరోజు శుక్రవారం కాబట్టి లక్ష్మీ పూజ చేసుకున్నట్లయితే కనుక మీకు మరీ శుభప్రదంగా ఉంటుంది అయితే ఈ లక్ష్మీ పూజ ఎలా చేసుకోవాలో ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో వీడియో లింక్ పెట్టడం జరుగుతుంది ఆ లింక్ మీరు క్లిక్ చేసినట్లయితే కనుక లక్ష్మీ పూజా విధానం వీడియో వస్తుంది దాన్ని చూస్తూ ఉదయం స్నానం చేసిన తర్వాత ఆ వీడియో ఎదురకుండా పెట్టుకుని మీ చేతులతో మీరే మీ ఇంట్లో లక్ష్మీ అమ్మవారికి ఆ రకంగా పూజ చేసుకోవడం వల్ల ఈ రోజంతా కూడా మీకు లక్ష్మీప్రదంగా ఉండడమే కాకుండా అనుకున్న సమస్త కార్యాలు దిగ్విజయంగా పూర్తవడమే కాకుండా ఈ రోజంతా కూడా మీకు శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ ముందుగా మేష రాశి వారి యొక్క ఫలితాలు ద్వాదశ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ఈ రాశి వారికి కొంచెం ఇబ్బందులు కనపడుతూ ఉన్నాయి మీ రహస్యాలు బయటకు తెలియడం మీ గురించి కొంతమంది బ్లాక్మెయిల్ చేయడానికి ప్రయత్నం చేయడం విద్యార్థులకి కొన్ని రకాల వ్యవహారాల్లో ప్రేమ వ్యవహారాలు ఇబ్బందులు తలెత్తడం నమ్మక ద్రోహాలు పరపురుష పరస్త్రీ వ్యామోహాలు వివాహేతర సంబంధాల వల్ల సమస్యలు అలాగే చివరిదాకా వచ్చినటువంటి అవకాశాలు చేజారడం చేజారడంతో పాటుగా ప్రతి చిన్న విషయానికి కోప్పడము ఉద్రేకపడము గొడవలు పెంచుకోవడంతో పాటుగా కుటుంబంలో వివాదాలు బాగా కనపడుతున్నాయి ముఖ్యంగా పరిశుభ్రంగా లేకపోవడం వల్ల రోగాలు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి విద్యార్థులకు చదువు పట్ల ఆసక్తి తగ్గడము వ్యాపారస్తులకి కొత్త వ్యాపార అవకాశాలు పోగొట్టుకునే అవకాశాలు కావలసిన దానికోసం పోరాడినా సరే అది రాకపోవడము పనులు పెండింగ్ పడడము మెంటల్ టెన్షన్లు అధికమవడము క్రమశిక్షణ లేకపోవడం వల్ల అనుకూల పనులు సజావుగా సాగకపోవడము వితండవాదం చేయడం వల్ల ప్రేమించిన వ్యక్తులు దూరం అవడంతో పాటుగా ఆర్థిక నష్టాలు మానసిక పరమైనటువంటి రుగ్మతలు కనపడుతున్నాయి మీరు తీసుకునే నిర్ణయాల వల్ల అవి మీరే నష్టపోయే అవకాశాలు ఇతరులను ఇబ్బంది పెట్టే అవకాశాలు కనపడుతుంది ఇష్టమైన వ్యక్తుల కోసం మీకు వచ్చినటువంటి మంచి మంచి అవకాశాలు వదులుకునే అవకాశాలు కూడా కనపడుతున్నాయి మనసులో అనేక రకాల బాధలు కోపాలు లేదా మనసులో ఒక రకమైనటువంటి విచారం కనపడుతుందని చెప్పొచ్చు జీవితం ఎప్పుడు మారుతుందా అనేటటువంటి పరిస్థితి మీ మీద కొంతమంది దుష్ప్రచారాలు చేయడము అలాగే కొంతమంది మీ మీద నిందారోపణలు చేయడము చేయని తప్పుకి నిందలు వేసే అవకాశాలు కనపడుతున్నాయి నరదృష్టి నరగోళ ఎక్కువగా కనపడుతుంది ఈరోజు కొంచెం జాగ్రత్తగా ఉండాలి విలువైన వస్తువులు పాడవడం పాడవడం కానీ వాహనాలు చెడిపోవడం కానీ క్రయ విక్రియలో నష్టాలు కానీ కనపడుతున్నాయి కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించాలి దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది మద్యపానం సేవించేటటువంటి వారు వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలి ఈరోజు ఆదాయం కన్నా ఖర్చు అధికంగా కనపడుతుంది రుణాల యొక్క సమస్య ఎక్కువ అయ్యే అవకాశం కనపడుతుంది కుటుంబం వల్ల ఖర్చులు కుటుంబంలో కలహాలు బాగా కనపడుతున్నాయి ఆరోగ్యం పట్ల ఇబ్బందులు విద్యార్థులకి చెడు స్నేహితుల వల్ల చెడు వ్యసనాల వల్ల సమస్యలు ప్రేమ వ్యవహారాల వల్ల సమస్యలు అలాగే చదివేటప్పుడు సెల్ ఫోన్లు చూడడం వల్ల ఇబ్బందులు కనపడతాయి జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగ ని ఉద్యోగస్తులకి శ్రమకు తగ్గ ఫలితం లేక మనోవేదన ఉద్యోగంలో మార్పులు చేర్పులు అనుకూలించకపోవడము ఇంక్రిమెంట్లు ప్రమోషన్లు వాయిదా పడే అవకాశాలు కనపడుతున్నాయి స్త్రీలకి అనారోగ్య సమస్యల వల్ల ఇబ్బందులతో పాటుగా మానసిక రుగ్మతలు మనోవేదన అనుమానపు ఆలోచనలు భర్తతో వివాదాలు కుటుంబంలో చికాకులు అవమాన పరిస్థితులు కనపడుతున్నాయి వస్తువులు పోగొట్టుకునే అవకాశం కనపడుతుంది జాగ్రత్తగా ఉండాలి వ్యాపార వ్యాపారస్తులందరూ కూడా ఈరోజు స్వల్ప నష్టాలు కనపడుతున్నాయి ఆర్థిక పరంగా లావాదేవీలు సజావుగా సాగకపోవడము మొండి బకాయిలు ఉసూలవ్వకపోవడంతో పాటుగా క్రయ విక్రయాల్లో స్వల్ప నష్టాలు కనపడుతూ ఉన్నాయి అలాగే ఉదయం సమయంలో నమ్మక ద్రోహాలు కనపడుతున్నాయి అన్ని రంగాల వ్యాపారస్తులు ఈరోజు కొంచెం ఆచితూచి వ్యవహరించవలసిన అవసరం కనపడుతుంది అయితే ఈరోజు ఈ రాశివారు మృత్యుంజయ మహామంత్రాన్ని జపం చేసుకున్నా పారాయణ చేసుకున్నా దగ్గరలో ఉండేటటువంటి శివాలయానికి వెళ్ళి దర్శనం చేసుకున్నా మీకు ఈ రోజంతా కూడా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ ఇక వృషభ రాశివారి యొక్క ఫలితాలు ఏకాదశ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ఈ రాశి వారికి ఏ పని చేసినా సరే ఇష్టంతో చేయడానికి ప్రయత్నం చేస్తారు నూతన అవకాశాలు వస్తాయి కొత్త వస్త్రాలు ధరించే అవకాశం బంగారం కానీ వస్తువులు కానీ కొనుగోలు చేయడం ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ విద్యుత్ వాహనాలు వాహనాలు కొనుగోలు చేయడంతో పాటుగా అనేక కొత్త విషయాలు తెలుసుకోవాలన్న తపన బాగా పెరుగుతుంది మీలో తెలివితేటలు బ్రహ్మాండంగా పెరుగుతాయి ప్రభుత్వ పథకాలు పొందే అవకాశాలు కనబడుతున్నాయి మీలో నీతి నిజాయితీ బాగా పెరుగుతాయని చెప్పొచ్చు శ్రమించే తత్వం ఇంకా బాగా పెరుగుతుంది నూతన ఒప్పందాల్లో విజయాన్ని పొందగలుగుతారు క్రయ విక్రయాల్లో లాభాలు పొందగలుగుతారు వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి విదేశీ ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి విలాసవంతంగా జీవితాన్ని గడుపుతారని చెప్పచ్చు ఈరోజు మొండి బకాయిలు కూడా వసూలు అవుతాయి పొట్టుదల కృషి బ్రహ్మాండంగా పెరుగుతాయి ఆదాయం పెరుగుతుంది కొత్త మా ఆదాయ మార్గాలు అన్వేషించుకోవడానికి ప్రయత్నం చేస్తారు ఇంట్లో ఉండే సమస్యలు తగ్గుతాయి భార్యాభర్తల మధ్య ప్రేమాభిమానాలు పెరుగుతాయి కుటుంబంలో కలహాలు తగ్గుతాయి అలాగే మీకు రావాల్సినటువంటి ఆస్తులు సంక్రమించే అవకాశాలు కూడా కనపడుతుంది ఈరోజు రుణాలు తీర్చడానికి ప్రయత్నం చేయడంతో పాటుగా బ్యాంకు లావాదేవీల వ్యవహారాలన్నీ కూడా సజావుగా సాగుతాయి డాక్యుమెంట్ వ్యవహారాలు కానీ రిజిస్ట్రేషన్ వ్యవహారాలు కానీ బ్రహ్మాండంగా పూర్తవుతాయి ఈరోజు కుటుంబంతో ఆనందంగా కాలం గడపడం కుటుంబంలో శుభవార్తలుగా వినడం కుటుంబంలో మీ వల్ల శుభకార్యాలు జరగడంతో పాటుగా ఆగిపోయిన శుభకార్యాలన్నీ కూడా జరుగుతాయని చెప్పొచ్చు దీర్ఘకాలిక రోగాలు తగ్గుముఖం పట్టడంతో పాటుగా ప్రత్యేక ఆరోగ్యం మీద శ్రద్ధ వహించడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు ముఖ్యంగా శస్త్రచికిత్సలు కానీ లేదా కొన్ని కొన్ని చేసుకునే వారికి ఈరోజు బాగా అనుకూలంగా కనపడుతోంది ఈరోజు ముఖ్యంగా దీర్ఘకాలిక రోగాలు తగ్గే అవకాశాలు వ్యాయామాలు చేసే అవకాశాలు బాగా కనపడుతోంది విద్యార్థులు విద్యార్థులందరికీ కూడా ఈరోజు గతంలోలా కాకుండా కాలాన్ని సద్వినియోగపరచుకోవాలి బాగా చదవాలి నేను ఎదగాలనేటటువంటి తపన కుతూహలం బ్రహ్మాండంగా పెరుగుతాయి ఉద్యోగి ఉద్యోగస్తులు కూడా ఉద్యోగంలో మీ మీద ఉన్నటువంటి అపవాదులు తగ్గుతాయని చెప్పచ్చు నిందారోపణలు తగ్గుతాయి ఉద్యోగ కార్యాలయాల్లో మీరంటే ఏంటో నిరూపించుకోగలుగుతారు అలాగే సమర్థవంతంగా పనిచేయగలుగుతారు ఉద్యోగ ఎదుగుదల కనపడుతోంది స్త్రీలకు ఇంట్లో రుచికరమైన వంటలు ఉండడంతో పాటుగా అందరినీ మెప్పించగలుగుతారు ఆనందంగా సంతోషంగా ఉండగలుగుతారు సమస్యలు చాలా శాతం తగ్గుతాయి కోరికలన్నీ కూడా నెరవేరుతాయి పరపురుష వ్యామోహం కనపడుతోంది కొంచెం జాగ్రత్త వ్యాపారస్తులందరూ కూడా వ్యాపారపరంగా సంతృప్తికరంగా ఉంటుంది వ్యాపార లాభాలతో పాటుగా కొత్త వ్యాపారాలు ప్రారంభం వారికి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలు పెట్టేవారికి చక్కని అనుకూలతలు కనపడుతున్నాయి అన్ని రంగాల వారికి కూడా ఈరోజు చాలా అనుకూలంగా కనపడుతుంది కాబట్టి ఈరోజు ఈ రాశివారు నాశన గణేష స్తోత్రాన్ని పారాయణ చేసుకున్న దగ్గరలో ఉండేటటువంటి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకున్న మీకు ఈరోజంతా కూడా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ ఇక మిథున వారి యొక్క ఫలితాలు దశమస్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ఈ రాశి వారికి ఎవరి మీద ఆధారపడకుండా మీ పని మీరు చేసుకోవడం వల్ల లాభం పొందుతారు మీకు మారాలన్న తపన ప్రతి పని కూడా తొందరగా చేయాలన్న తపన క్రమశిక్షణ ఏ పని ఏ సమయానికి చేయాలో ఆ సమయానికి చేయడంతో పాటుగా మిమ్మల్ని మీరు మార్చుకునే ప్రయత్నం చేస్తారు గొడవలు తగ్గుముఖం పడతాయి దాంపత్య జీవితంలో ఉండే సమస్యలు తగ్గుతాయి విడిపోయిన భార్యాభర్తలు కూడా కలుస్తారు విడిపోయిన ప్రేమికులు కలవడము వివాహ వివాహం కోసం ప్రయత్నం చేసేటటువంటి ప్రేమికులకి వివాహ అవకాశాలు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వివాహం కుదరన వారికి వివాహ అవకాశాలతో పాటుగా పరోపకార స్వభావం పెరిగే అవకాశం కనబడుతుంది పార్ట్నర్షిప్ వ్యాపారస్తులకు లాభాలు కనబడుతున్నాయి ఇతరుల సమస్య విని వాళ్ళకి సహాయం చేయడానికి ప్రయత్నం చేస్తారు మొక్కలు నాటడం కానీ లేదా ఆవులను పెంచడం కానీ చేసే ప్రయత్నాలు కూడా చేస్తారని చెప్పొచ్చు అర్థం కాని విషయాన్ని బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు మీ మాట తీరు అందరినీ ధైర్యవంతులుగా తయారు చేయగలుగుతారు గతంలో ఉన్నటువంటి కోపావేశాలను తగ్గించుకుని శాంతంగా సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు భవిష్యత్తు గురించి పెట్టుబడులు పెట్టడం పాలసీలు తీసుకోవడం ఇన్సూరెన్సులు కట్టడంతో పాటుగా ఫిక్స్డ్ డిపాజిట్లు వేయడం బంగారం కానీ లేదా గృహాలు కానీ ఇళ్ల స్థలాలు కానీ లేదా ప్రాపర్టీస్ కానీ కొనుగోలు చేసే అవకాశాలు కనపడతాయి మీ తెలివితేటలే పెట్టుబడి అవుతాయని చెప్పచ్చు మంచి నిర్ణయాలు తీసుకోవడం వల్ల అధిక మొత్తంలో డబ్బులు బాగా సంపాదిస్తారు శారీరక శ్రమ పెరుగుతుంది శారీరక బలత్వం పెరుగుతుంది దృఢత్వం పెరుగుతుంది అనారోగ్య సమస్యలు తగ్గుతాయి మిమ్మల్ని ప్రేమించేటటువంటి వారిని సంతోషపెట్టడం అలాగే శారీరక కోరికలు తీర్చుకోవడము వ్యామోహాల విషయాల్లో ఇబ్బందులన్నీ కూడా తొలగడంతో పాటుగా అందరితో కూడా మిత్రత్వాన్ని కలుగుంటారు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెడతారు వ్యాయామాలు చేస్తారు ఖరీదైన వస్తువులు కానీ వాహనాలు కానీ విద్యుత్ వాహనాలు కానీ కొనుగోలు చేసే అవకాశాలు కనపడుతున్నాయి ఈరోజు ఆదాయం పెరుగుతుంది బాగా కష్టపడతారు డబ్బులు బాగా దాస్తారని చెప్పొచ్చు రుణాలు తీర్చడానికి ప్రయత్నం చేస్తారు కుటుంబంతో ప్రయాణాలు కానీ తీర్థయాత్రలు కానీ విహారయాత్రలు కానీ చేసే అవకాశాలు కనపడుతున్నాయి ఆరోగ్యపరంగా దీర్ఘకాలిక రోగాలు ఉన్న వారికి మంచి అవకాశాలు మంచి వైద్యం దొరికే అవకాశం కనపడుతుంది విద్యార్థులకి భవిష్యత్తు గురించి బాగా ఆలోచిస్తారని చెప్పొచ్చు లేదా కొన్ని కొన్ని ఎంట్రన్స్ పరీక్షలు రాసేవారికి విజయం కనబడుతుంది కొత్త కోర్సుల్లో జాయిన్ అయ్యే వారి కూడా అనుకూలతలు కనపడుతుంది ఉద్యోగస్తులకి పనుల్లో ఆటంకాలు ఇబ్బందులు తొలుతాయి ఉద్యోగపరంగా ఎదుగుదల కనపడుతోంది టెన్షన్లు చాలా శాతం తగ్గుతాయి స్త్రీలకి కోపతాపాలు ఆవేశాలు తగ్గుతాయని చెప్పొచ్చు కుటుంబంలో కలహాలు తగ్గడము ఇతరులను అర్థం చేసుకోవడము ప్రేమాభిమానాలు ప్రకటనతో పాటుగా కుటుంబంలో మీ మీద గౌరవం బాగా పెరుగుతుంది వ్యాపారస్తులందరికీ వ్యాపారంలో శ్రమక దగ్గ ఫలితం పొందడంతో పాటుగా వ్యాపార విస్తరణ వ్యాపార లాభాలు కనపడుతున్నాయి ఎప్పటిదాకా చేసిన తప్పులు సరిదిద్దుకోగలుగుతారు వ్యాపారంలో కొత్త నైపుణ్యాన్ని ప్రదర్శించుకోగలుగుతారు అన్ని రంగాల వారికి కూడా ఈరోజు చాలా అనుకూలంగాను లాభదాయకంగాను ఉంది కాబట్టి ఈరోజు ఈ రాశివారు హనుమాన్ చాలీసాన్ని పారాయణ చేసుకున్న దగ్గరలో ఉండేటటువంటి ఆంజనేయ స్వామి వారి యొక్క గుడికి వెళ్ళి దర్శనం చేసుకున్నా మీకు ఈరోజంతా కూడా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ ఇక కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలు నవమస్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ఈ రాశి వారికి చిన్న చిన్న ఇబ్బందులు కనపడుతున్నాయి ఉద్యోగస్తులకి అధికారుల వల్ల ఇబ్బందులు వ్యాపారస్తులకి కష్టాన్నతగా లాభం లేకపోవడము అనవసరమైన గొడవలు పెట్టుకుని కావలసినటువంటి వ్యక్తులను దూరం చేసుకోవడము లోపల కోపము ఆవేశము పెరగడము అనవసరమైన మాటలు మాట్లాడడము మాట జారడం వల్ల నోరు జారడం వల్ల ప్రేమికుల మధ్య గొడవలు భార్యాభర్తల మధ్య గొడవలు కుటుంబ సభ్యుల మధ్య గొడవలు స్నేహితుల మధ్య తగాదాలు వ్యాపారంలో సమస్యలు కనపడుతున్నాయి ఈరోజు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి అలాగే ఇతరుల మీద ఆధారపడడం వల్ల లేదా మీ పని మీరు చేసుకోకపోవడం వల్ల సమస్యలు కుటుంబానికి దూరంగా గడపవలసి రావడము దూర ప్రయాణాల వల్ల సమస్యలు చెడు సలహాలు ఇచ్చేటటువంటి వారి మాట విని నష్టపోయే అవకాశాలు కనపడుతున్నాయి ఈరోజు జల సంబంధమైన రోగాలు ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశాలతో పాటుగా ఆరోగ్యపరంగా చికాకులు కనపడుతున్నాయి మీలో మొండితనం వల్ల పొట్టుదల వల్ల సమస్యలు కొను తెచ్చుకునే అవకాశాలు వేసుకున్న ప్రణాళికలు సరిగ్గా అమలు చేయలేని పరిస్థితులు కనపడుతున్నాయి చెంచల స్వభావం వల్ల కూడా నష్టం కనపడుతోంది మూర్ఖ స్వభావం వల్ల కూడా నష్టం కనపడుతోంది ముఖ్యంగా చెడు ఆలోచనలు కానీ చెడు వ్యసనాల వల్ల కానీ ఈరోజు పాడయ్యే అవకాశాలు కనపడుతున్నాయి వ్యాపారస్తులకి ఆర్థికంగా ఇబ్బందులు పడే అవకాశాలు ఈరోజు ముఖ్యంగా ఖర్చులు విపరీతం అవ్వడము ఆదాయం సరిపోకపోవడము డబ్బులు నిలబడకపోవడం జరిగే అవకాశాలు రుణ బాధల వల్ల మనసు ప్రశాంతంగా లేకపోవడము బ్యాంకు రుణాల ఇబ్బందులు సమయానికి ఈఎంఐలు కట్టలేని పరిస్థితులు కనపడుతున్నాయి కుటుంబంతో వివాదాలు కుటుంబం వల్ల ఖర్చులు బాగా పెరగడము అనారోగ్య సమస్యలు దీర్ఘకాలిక రోగాల ఇబ్బందుల వల్ల ఎక్కువగా ఇబ్బంది పడడంతో పాటుగా ఇంట్లో అనేక రకాల సమస్యల వల్ల లేదా కొన్ని రకాల వ్యవహారం వల్ల ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి విద్యార్థులు కూడా చదవాలన్న తపన తగ్గిపోవడము అలాగే పరిపరి విధాల మనస్సు మారడము అలాగే కాన్సన్ట్రేషన్ తగ్గడంతో పాటుగా పరీక్షా వ్యవహార విషయంలో టెన్షన్లు పడే అవకాశాలు కనపడుతున్నాయి ఉద్యోగని ఉద్యోగస్తులు కూడా పని ఒత్తిడి పెరగడము అదనపు పని భారం పెరగడము అలాగే శ్రమకు తగ్గ ఫలితం లేకపోవడము ఉద్యోగ కార్యాలయంలో టెన్షన్లు పెరగడంతో పాటుగా ఉద్యోగం పోతుందేమో అనేటటువంటి భయం కనపడుతోంది స్త్రీలకి అనారోగ్య సమస్యలు కుటుంబంలో వివాదాలు మెంటల్ టెన్షన్లు నమ్మక ద్రోహాలు కనపడుతున్నాయి జాగ్రత్తగా ఉండాలి వ్యాపారస్తులందరూ కూడా వ్యాపారంలో స్వల్ప నష్టాలు కనపడుతున్నాయి ఉన్నాయి ఈరోజు ముఖ్యంగా అరువులు ఇవ్వడం కానీ లేదా అప్పులు ఇవ్వడం కానీ మంచిది కాదు వ్యాపార వ్యవహార విషయాల్లో చాలా జాగ్రత్తగా పెట్టుబడులు పెట్టడానికి ప్రయత్నం చేయాలి అన్ని రంగాల వారికి కూడా ఈరోజు స్వల్ప ఇబ్బందులు కనపడుతూ ఉన్నాయి కాబట్టి ఈ రోజు ఈ రాశివారు లింగాష్టగాన్ని పారాయణ చేసుకున్న దగ్గరలో ఉండేటటువంటి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకున్నా మీకు ఈరోజంతా కూడా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ ఇక సింహరాశి వారి యొక్క ఫలితాలు అష్టమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ఈ రాశి వారికి అంతంత మాత్రంగా కనపడుతోంది వ్యాపారంలో స్వల్ప లాభాలు కనపడుతున్నాయి ఉద్యోగాల్లో మాత్రం చిన్న చిన్న చికాకులు కనపడుతున్నాయి కుటుంబంలో అనారోగ్య సమస్యల వల్ల కుటుంబం వల్ల ఖర్చుల వల్ల కానీ ఎక్కువగా డబ్బులు వృధాగా ఖర్చు అయ్యే అవకాశాలు ఉన్నాయి శారీరక శ్రమ పెరుగుతుంది ఫలితం కనపడదు అలాగే కనపడిన ఖర్చులు పెరుగుతాయి రుణ బాధలు పెరిగే అవకాశాలు సమయానికి డబ్బులు చేతికి అందక ఇబ్బందులు పనులు వాయిదా పడడము అలాగే పెండింగ్ పనులు ఎక్కువైపోవడంతో పాటుగా టెన్షన్లు ఒత్తిళ్ళు బాగా కనపడుతున్నాయి ఆహార నియమాలు సరిగ్గా పాటించకపోవడం వల్ల అనారోగ్య సమస్యలు క్రయ విక్రయాలలో నష్టాలు రాత్రి ప్రయాణాల్లో ప్రమాదాలు చిన్న చిన్న తప్పులు చేసి ఇబ్బందులు పడే అవకాశాలు తప్పుడు నిర్ణయాల వల్ల సమస్యలు కనపడుతున్నాయి అలాగే ఈ వారం ఈ రోజు కొంచెం ముఖ్యంగా మొండి వేధింపులు ఎక్కువగా కనపడుతున్నాయి అని అలాగే బద్ధక లక్షణాలు అలాగే ఏ పని సజావుగా సాగకపోవడము కుటుంబంలో ఖర్చులు ఆస్తి వివాదాలు పరిష్కారం అవ్వకపోవడము కోర్టు సమస్యలు వాయిదా పడే అవకాశాలు కనబడుతున్నాయి పార్ట్నర్షిప్ వ్యాపారస్తులకి స్వల్ప నష్టాలు భారీ మధ్య అనుకోని తగాదాలు ప్రేమికుల మధ్య అనుమానపు ఆలోచనలు కనపడుతున్నాయి ఈరోజు ఆదాయం తగ్గే అవకాశాలు ఖర్చులు పెరిగే అవకాశాలు రుణ బాధలు పెరిగే అవకాశాలు కుటుంబంతో సమస్యలు కుటుంబం వల్ల ఆర్థికంగా ఇబ్బందులు పడే అవకాశాలు కనపడుతున్నాయి ఆరోగ్యపరంగా సమస్యలు అధికమవడము వ్యాయామం చేయకపోవడం వల్ల పౌష్టికాహారం తినకపోవడం వల్ల సమస్యలు కనపడుతున్నాయి విద్యార్థులకి టీచర్స్తో గడవలు పడే అవకాశాలతో పాటుగా కుటుంబంలో కూడా చికాకులు కనపడుతున్నాయి అలాగే చదివిన చదువుని అర్థం చేసుకోలేకపోవడం వల్ల కానీ లేదా పుస్తకాల విషయాల్లో ఇబ్బందులు కానీ తలెత్తే అవకాశాలు కనపడతాయి విద్యార్థి విద్యార్థులకి ఎంత కష్టపడినా ఉద్యోగపరంగా జీతాలు పెరగట్లేదనే తపన ఇంక్రిమెంట్ కోసం ప్రయత్నం చేసిన అవగాహకపోవడము కొత్త ఉద్యోగ ప్రయత్నాల్లో ఇబ్బందులు నిరుద్యోగులకి సమస్యలు కనపడుతున్నాయి స్త్రీలకి మనసులో బాధ ఎవరితో చెప్పుకోవాలో తెలియని పరిస్థితులు విరక్తి ఆలోచనలు కుటుంబంలో కలహాలు మానసిక అశాంతి బెంగ భీతి భయము భర్తతో అసౌక్యము కనపడుతున్నాయి వ్యాపారస్తులందరూ కూడా వ్యాపారపరంగా మూర్ఖత్వ మూర్ఖత్వంగా వ్యవహరించడం వల్ల తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం వల్ల లేదా తక్కువ ఖరీదు వస్తువులు ఎక్కువ ఖరీదు కొనుగోలు చేయడం వల్ల వ్యాపారంలో కొత్త వ్యక్తుల్ని నమ్మడం వల్ల నష్టం ఎక్కువగా కనపడుతోంది అన్ని రంగాల వారికి ఈరోజు కొంచెం ఇబ్బందులు కనపడుతున్నాయి కాబట్టి ఈరోజు ఈ రాశివారు శ్రీ దుర్గాస్తుతిని పారాయణ చేసుకున్న దగ్గరలో ఉండేటటువంటి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకున్న మీకు ఈరోజంతా కూడా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ ఇక కన్యా రాశి వారి యొక్క ఫలితాలు సప్తమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ఈ రాశి వారికి చాలా అనుకూలంగా కనపడుతోంది ఉద్యోగ వ్యవహారాలు ఇబ్బందులు తొలుగుతాయి కుటుంబంలో సమస్యలు పరిష్కారం అవుతాయి శుభకార్యాలు నిర్వహిస్తారు అలాగే వివాహాది శుభకార్యాలు కుదురుతాయి ఆర్థిక ప్రగతి వస్తులాభము ధనలాభము మానసిక ప్రశాంతత కుటుంబంలో కలహాలు తగ్గడము భార్యాభర్తల మధ్య కలయికలు ప్రేమికుల మధ్య కలయికలు వివాహేతర సంబంధాల విషయాల్లో సమస్యలు తగ్గడము శుభవార్తలు వినే అవకాశాలు వాహనాలు కానీ వస్తువులు కానీ విద్యుత్ వాహనాలు కానీ కొనుగోలు చేయడము ఎప్పటి నుంచో కొనాలనుకున్న వస్తువులు కొనుగోలు చేయడము గృహాలు కట్టాలనుకున్న కొనాలనుకున్న ఇళ్ల స్థలాలు కొనాలనుకున్న కొనుగోలు చేయడము విదేశీ ప్రయత్నాలు అనుకూలతతో పాటుగా ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది అని చెప్పొచ్చు ఏ పని ప్రారంభం చేసినా తొందరగా పూర్తవుతాయి వ్యాపారస్తులు కూడా కొత్త వ్యాపారం ప్రారంభం చేసే వారికి అనుకూలతలు ఏ పని ప్రారంభం చేసినా దిగ్విజయంగా పూర్తయ్యే అవకాశాలు కనపడుతున్నాయి మంచి మంచి బాధ్యతాయుతంగా పెరిగే అవకాశాలు శ్రమకతగా ఫలితాలు లభించడం వల్ల ఆనందము ఆపదలో ఉన్నటువంటి వారిని ఆదుకోవడానికి ప్రయత్నం చేయడము మొక్కలు నాటడం వ్యవసాయం మీద ఇంట్రెస్ట్ చూపించడం చేస్తారని చెప్పొచ్చు ఓర్పు సహారంతో వ్యవహరించడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు మీరు అనుకున్నది సాధించడానికి బాగా కష్టపడతారు అలాగే అందంగా ఉన్నటువంటి వారిని ఇష్టపడతారు మీరు కూడా అందంగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు అందమైన ప్రదేశాలు కూడా చూస్తారు మంచి మంచి వస్తువులు కొనుగోలు చేస్తారు ఆదాయాన్ని పెంచుకోవడానికి బాగా అన్వేషిస్తారని చెప్పొచ్చు అప్పుల బాధ నుంచి బయటపడడానికి చాలా అవకాశాలు ఈరోజు మీకు వస్తాయి కుటుంబంలో సౌఖ్యము కుటుంబంతో వివాదాలు పరిష్కారము కుటుంబంతో ప్రయాణాలు కలిసి రావడము ఆరోగ్యపరంగా ఇబ్బందులు తొలగడంతో పాటుగా వ్యాయామం చేసే అవకాశాలు కూడా కనపడుతున్నాయి విద్యార్థులకి గతంతో పోల్చుకుంటే విద్య పట్ల ఆసక్తి పెరగడము మీరు చదివినటువంటి చదువుని ఏ రకంగా ఉపయోగించుకోవాలో అర్థమవ్వడంతో పాటుగా మీరంటే ఏంటో నిరూపించు అవకాశాలు కనపడుతున్నాయి ఉద్యోగని ఉద్యోగస్తులు కూడా బాధ్యతాయుతంగా మెలగడము ఉద్యోగ కార్యాలయాల్లో ప్రమోషన్లు కానీ ఇంక్రిమెంట్లు కానీ పొందడము ఉద్యోగాలు మారాలనుకునే వారికి అనుకూలతలు కనపడుతున్నాయి స్త్రీలకు కూడా సంతాన సౌక్యము గృహ సౌక్యము వస్తులాభము వస్త్రలాభము ఆభరణ యోగ్యత కనపడుతోంది వ్యాపారస్తులందరూ కూడా వ్యాపారంలో అనుకున్న లక్ష్యాలు సాధించుకోగలుగుతారు వ్యాపారపరంగా ఆర్థికంగా ధన వృద్ధి ముండి బకాయిల వసూలుతో పాటుగా కొత్త వ్యాపార వృద్ధి కనపడుతోంది అన్ని రంగాల వారికి కూడా ఈరోజు చాలా అనుకూలంగా ఉంది కాబట్టి ఈరోజు ఈ రాశివారు ఆదిత్య హృదయాన్ని పారాయణ చేసుకున్న దగ్గరలో ఉండేటటువంటి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకున్న మీకు ఇంకా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ ఇక తులారాశివారి యొక్క ఫలితాలు షష్టమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ఈ రాశి వారికి చాలా గొప్ప మార్పులు కనపడుతూ ఉన్నాయి పుస్తకాలు చదవాలని కొత్త విషయాలు నేర్చుకోవాలని కొత్త కొత్త వ్యక్తులతో పరిచయాల కోసం కానీ లేదా మీరు ప్రేమించిన వ్యక్తులతోటి ఆనందంగా కాలం గడపడానికి కానీ ఎక్కువగా ప్రయత్నం చేస్తారు డబ్బులు వృధా చేయకూడదు డబ్బులు చాలా జాగ్రత్తగా దాచాలనేటటువంటి తపన కొత్త కొత్త వస్తువులు కొనుగోలు చేయడము వాహనాలు మార్చడము యంత్రాలు కొనుగోలు చేయడము గృహోపకరణ వస్తువులు కొనుగోలు చేయడము గృహం కట్టాలనుకున్నా కొనాలనుకున్న అనుకూలతలు కోర్టు వివాదాలు పరిష్కారం అవ్వడము ఆస్తి వివాదాలు పరిష్కరించుకోవడంతో పాటుగా విదేశాలకు వేసాలు మంజూరయ్యే అవకాశాలు కుటుంబంలో తగాదాలు తగ్గే అవకాశాలు కనపడుతున్నాయి అలాగే వివాహ సంబంధాలు కుదరడం కానీ లేదా ఇంట్లో శుభకార్యం జరగడం కానీ జరిగే అవకాశాలు ఎవరి మీద ఆధారపడకుండా మీ పనిని మీరు చేసుకోవడానికి తాపత్రయపడంతో పాటుగా అందరితో కలిసి గొడవ గోల లేకుండా ఆనందంగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు పిల్లలని బాధ్యతాయుతంగా పెంచడం అలాగే గోసేవ చేయడం మొక్కలు నాటడం పాడి పంట వ్యవసాయం మీద శ్రద్ధ చూపడం ఆకుకూరలో కూరగాయలు పండించుకోవడానికి ప్రయత్నం చేయడంతో పాటుగా సమయస్ఫూర్తిగా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తారు సంఘంలో మంచి గౌరవము కీర్తి బ్రహ్మాండంగా లభిస్తాయి మీకు డబ్బులు దాచుకోకుండా అవసరమైన వస్తువుల కోసం బాగా ఖర్చు పెట్టుకోగలుగుతారు అలాగే లగ్జరీ లైఫ్ను అనుభవిస్తారు విలాసవంతంగా జీవిస్తారు ఆలయాలు దర్శనం చేయడం కానీ పూజాది కార్యక్రమాలు పాల్గొనడం కానీ జరిగే అవకాశాలు కనపడుతున్నాయి ఉద్యోగస్తులకి అనుకూల వాతావరణం కనపడుతోంది నూతన విద్యా అవకాశాలు కనపడుతున్నాయి ఉద్యోగ వ్యవహారాల్లో మీదే పైచేయిగా ఉండబోతోందని చెప్పచ్చు స్నేహితుల ద్వారా లబ్ధి కనబడుతుంది ప్రముఖుల పరిచయం మీకు ఆనందాన్ని ఇస్తుంది రాజకీయ నాయకులకి పదవి అధికార యోగ్యతలు కనపడుతున్నాయి గృహయోగము వాహన యోగము బంగారం కొనుగోలు చేసే అవకాశాలు కనపడుతున్నాయి ఎదుటివారు ఇష్టపడేలా వ్యవహరించడంతో పాటు గృహల్లో సౌఖ్యము స్త్రీ పురుష శారీరక కలయికలు కనపడుతున్నాయి ఆదాయం పెరుగుతుందని చెప్పొచ్చు రుణాలు చాలా శాతం తీరతాయి కొత్త రుణాలు మంజూరవుతాయి బ్యాంకు సమస్యలు పరిష్కారం అవుతాయి కుటుంబంలో వివాదాలు పరిష్కారం అవ్వడము ఆస్తి వివాదాలు పరిష్కరించుకోవడంతో పాటుగా కుటుంబంతో ఎక్కువగా కాలాన్ని గడుపుతారు ఆరోగ్యం కోసం శ్రద్ధ పెడతారు వ్యాయామాలు చేయడానికి మంచి ఆహారం తినడానికి ఆహారం తినడానికి ప్రయత్నం చేస్తారని చెప్పచ్చు విద్యార్థులు భవిష్యత్తులో వచ్చే పరీక్షల కోసం బాగా ప్రిపేర్ అవ్వడానికి ప్రయత్నం చేస్తారు పోటీ తత్వంతో చదవడానికి ప్రయత్నం చేస్తారు ఉద్యోగిని ఉద్యోగస్తులందరూ కూడా ఉద్యోగ వ్యవహారంలో శుభవార్త వినే అవకాశాలు ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు స్థాన బదిలీలు పొందే అవకాశాలు కూడా కనపడుతున్నాయి శ్రేణిక సంతానంతో కానీ కుటుంబంతో కానీ ఆనందము ప్రయాణాలు చేసే అవకాశాలు పుట్టింటి నుంచి ధనప్రాప్తి మానసిక ఆనందము శారీరక కోరికలు తీరే అవకాశాలు కనపడుతున్నాయి వ్యాపారస్తులకి అన్ని రంగాల వ్యాపారస్తులు కూడా హోల్సేల్ రంగాల వారికి రిటైల్ రంగాల వారికి కూడా విపరీతమైనటువంటి లాభము నా నష్టద్రవ్య ప్రాప్తి కూడా కనపడుతోంది అన్ని రంగాల వారికి కూడా ఈరోజు చాలా శుభప్రదంగా ఉంది కాబట్టి ఈరోజు ఈ రాశివారు శ్రీ నారాయణ ద్వాదశాక్షరి మంత్రాన్ని పారాయణ చేసుకున్న దగ్గరలో ఉండేటటువంటి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకున్నా మీకు ఇంకా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ ఇక వృశ్చిక వారి యొక్క ఫలితాలు పంచమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ఈ రాశి వారికి ముఖ్యంగా చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం కనపడుతోంది మత్తు పదార్థాలకు బానిసరివడం కానీ షేర్లో డబ్బులు పెట్టడం కానీ ఇవ్వడం కానీ అరువులు ఇవ్వడం కానీ లేదా వివాహేతర సంబంధాల వల్ల కానీ పరస్త్రీ పరపురుష వ్యామోహాల వల్ల కానీ సమస్యలు గురయ్యే అవకాశాలు అతి స్పీడ్గా వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు మద్యపానం సేవించే వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు దూర ప్రయాణాల వల్ల సమస్యలు అలాగే విదేశీ ప్రయత్నాలు ఆటంకాలు అలాగే ఇల్లు నిర్మాణం చేసేటప్పుడు కానీ లేదా కొత్త వస్తువులు కొనేటప్పుడు కానీ నష్టాలు ముఖ్యంగా వాహనాలు కానీ వస్తువులు కానీ మార్చేటప్పుడు క్రయ విక్రయాలు నష్టాలు భూ వివాదాలు ఆస్తి వివాదాలు కుటుంబంలో తగాదాలు కనపడుతున్నాయి మీలో మూర్ఖత్వ స్వభావం వల్ల ఇబ్బందులు బాధ్యత లేకుండా డబ్బులు ఖర్చు పెట్టడం వల్ల లేదా భవిష్యత్తు గురించి ఆలోచించుకోకపోవడం వల్ల సమస్యలు కనపడుతున్నాయి జాగ్రత్తగా ఉండాలి అనవసరమైన పనులు వృధా ప్రయాస వృధా ప్రయాణాలు బాగా కనపడుతున్నాయి జాగ్రత్తగా ఉండాలి సమయాన్ని సద్వినియోగపరచుకోవాల్సిన అవసరం కనపడుతుంది ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకు ఖర్చు పెట్టుకోకపోతే కనుక నష్టపోతారు ఈ వేళ మంచివారిని అపార్థం చేసుకోవడం ప్రేమించిన వ్యక్తులను దూరం చేసుకోవడం కుటుంబంతో కలహాలు భార్యాభర్తల మధ్య అనుకోని వివాదాలు కనపడుతున్నాయి మాట్లాడేటప్పుడు ఏది మంచి ఏది చెడు అని ఆలోచించి మాట్లాడకపోవడం వల్ల కుటుంబంలో విరోధాలు సంబంధాలు చెడిపోయే అవకాశాలు బంధువులతో విరోధాలు కనపడతాయి ఉద్యోగ వ్యవహారాల్లో కూడా సమస్యలు ఎక్కువయ్యే అవకాశాలు మీ మాట తీరు బాగుండకపోవడం వల్ల సమస్యలు కొని తెచ్చుకునే అవకాశాలు కనపడతాయి జాగ్రత్తగా ఉండాలి అనుకున్న వ్యవహారాలు సజ్జ్గా సాగకపోవడము అవకాశాలు వచ్చినట్టు వచ్చి చేజారడము ఉద్యోగ ప్రయత్నాల్లో ఇబ్బందులతో పాటుగా నిరుద్యోగులకి సమస్యలు వ్యాపారాల్లో లాభాలు కనిపించకపోవడము శ్రమ పె పెరగడము ఫలితం కనిపించకపోవడంతో పాటుగా బంధువర్గంతో విభేదాలు అనారోగ్య సమస్యలు కనబడుతున్నాయి వ్యాపారంలో కొద్దిపాటి చికాకులు పెరిగే అవకాశాలతో పాటుగా ఉద్యోగస్తులకి అదనపు పనిభారం బాగా పెరగడము టెన్షన్లు పెరగడము ఒత్తిడి పెరగడం జరిగే అవకాశాలు కనపడుతున్నాయి అనవసరమైన రుణాల వల్ల బ్యాంక్ రుణాల వల్ల లేదా కొన్ని రకాల వస్తువులు ఈఎంఐలో కట్టడం ఈఎంఐలో కొనడం వల్ల సమస్యలు గురయ్యే అవకాశాలు ఆన్లైన్ షాపింగ్ల వల్ల సమస్యలు కనపడుతున్నాయి కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈరోజు ఆదాయం కన్నా ఖర్చు అధికమవడంతో పాటుగా ఆదాయం తగ్గే అవకాశాలు డబ్బులు విపరీతంగా ఖర్చు అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి కొత్తగా రుణాలు చేయవలసిన పరిస్థితులు కూడా కనపడుతున్నాయి కుటుంబంతోటి విరోధాల వల్ల కానీ కుటుంబంలో సమస్యల వల్ల కానీ మనశ్శాంతి లేకపోవడము అనారోగ్య సమస్యలు దీర్ఘకాలిక రోగాల ఇబ్బందులు ముఖ్యంగా వ్యాయామం చేయకపోవడం వల్ల సమస్యలు కనపడుతున్నాయి ఈరోజు మెడిటేషన్ కానీ వ్యాయామం కానీ చేయడం మంచి ఆహారం తినడానికి ప్రయత్నం చేయడం మంచిది విద్యార్థులకి కాలేజీలో సమస్యలు ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము చదవాలన్న తపన తగ్గడంతో పాటుగా లేజినెస్ బద్ధకం పెరిగే అవకాశాలు లేదా మొబైల్ గేమ్స్ ఆడే అవకాశాలు వాటి వల్ల చదువు పాడే అవకాశాలు కనపడుతుంది జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగిని ఉద్యోగస్తులకి ఉద్యోగ కార్యాలయంలో చిన్న చిన్న మనస్పర్ధలు ఉద్యోగపరంగా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు కనపడుతున్నాయి స్త్రీలకు ఇరుగుపరుగు వారితో సమస్యలు కుటుంబంలో వివాదాలు అత్తమామలతో తగాదాలతో పాటుగా ఆర్థిక ధన నష్టము మానహాని కనపడుతున్నాయి ఎవరిని నమ్మడానికి వీల్లేదు నా అమ్మక ద్రోహాలు ఎక్కువగా కనపడుతున్నాయి స్త్రీలకు జాగ్రత్తగా ఉండాలి వ్యాపారస్తులకి అనుకోని ఒడిదుడుకులు ఎదురవడంతో పాటుగా వ్యాపారపరంగా అనుకున్న లాభాలు లేకపోవడం వల్ల ఇబ్బందులు మధ్యాహ్నం సమయంలో స్వల్ప లాభాలు కనపడుతున్నాయి అన్ని రంగాల వారికి కూడా చిన్న చిన్న ఇబ్బందులు ఎక్కువగా కనపడుతున్నాయి కాబట్టి ఈరోజు ఈ రాశివారు శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రాన్ని పారాయణ చేసుకున్న దగ్గరలో ఉండేటటువంటి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకున్న మీకు ఈరోజంతా కూడా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ ఇక ధనుస్సు రాశి వారి యొక్క ఫలితాలు చతుర్థ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ఈ రాశి వారికి పెట్టుబడుల దగ్గర లాభాలు లేకపోవడము చిన్న చిన్న గొడవలు అభిప్రాయ భేదాలు కుటుంబంతో వివాదాలు బంధువర్గంతో అభిప్రాయ భేదాలు చివరిదాకా వచ్చినటువంటి వివాహ అవకాశాలు కానీ ఉద్యోగ అవకాశాలు కానీ చేజారడము క్రయ విక్రయాలలో నష్టాలు వాహనాలు చెడిపోయే అవకాశాలు దూర ప్రయాణాల్లో ప్రమాదాలు రాత్రి ప్రయాణాల్లో మద్యపానం సేవించే వాహనాలను నడిపే వారికి ఇంకా ఎక్కువగా ప్రమాదాలు కనపడుతున్నాయి వ్యాపారస్తులకి స్వల్ప నష్టాలు కనబడుతున్నాయి ఈ వారం గొడవలు పెరిగిపోయే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఓర్పు సహనంతో వ్యవహరించడం మంచిది అప్పులు ఇవ్వకపోవడం చేపతులు ఇవ్వకపోవడం షూరిటీ సంతకాలు పెట్టకపోవడం మంచిది ఈరోజు రియల్ ఎస్టేట్ రంగాల వారికి అంతంత మాత్రమైన ఇబ్బందులు కనబడుతున్నాయి చెడ్డవారిని ప్రోత్సహించడం వల్ల చెడు స్నేహితుల వల్ల వ్యసనాల వల్ల సమస్యలు గురయ్యే అవకాశాలు రుణ బాధలు పెరిగే అవకాశాలు బాగా కనపడుతున్నాయి మీ మీద ఈర్ష్యా ద్వేషం పెంచుకొని కొంతమంది మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం వాళ్ళు కూడా పెరిగిపోతారు మీలో ఉండే కోపతాప ఆవేశాల వల్ల తప్పుడు నిర్ణయాల వల్ల మిమ్మల్ని మీరే మోసం చేసుకునే అవకాశాలు ప్రేమించిన వ్యక్తులకు దూరమయ్యే అవకాశాలు కనపడుతున్నాయి అలాగే వివాహేతర సంబంధాల వల్ల కూడా ఇవాళ సమస్యలు ఎక్కువగా కనపడుతున్నాయి ఇతరుల యొక్క దోషాలు ఎత్తి చూపడం వల్ల కూడా మీరు సమస్యలు ఎరుక్కుంటారు అనవసరమైన విషయాలు ఎక్కువగా మాట్లాడకుండా ఉండడం మంచిది నిరాడంబరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి కొంచెం ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టాలి ఈరోజు నిద్ర సరిపోక కానీ సమయానికి ఆహారం తినకపోవడం వల్ల కానీ సమస్యలు ఎక్కువయ్యే అవకాశాలు కనపడుతున్నాయి కొన్ని చెడ్డ పనులు కానీ చండ వ్యక్తులు కానీ దూరంగా ఉండడం మంచిది మాట్లాడేటప్పుడు మాట జారడం కానీ నోరు జారడం కానీ ప్రయత్నానికి కొంచెం జాగ్రత్తగా వహించవలసిన అవసరం కనపడుతుంది గొడవలు ఎక్కువయ్యే అవకాశాలు కనబడుతున్నాయి జాగ్రత్తగా ఉండాలి ఈరోజు ఆదాయం కన్నా ఖర్చు విపరీతంగా కనపడుతుంది అలాగే రుణ బాధలు పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి కుటుంబం వల్ల కలహాలు కుటుంబంలో ఖర్చులు ఇంట్లో ఏదైనా వెచ్చాలకు సంబంధించినటువంటి కిరాణాకు సంబంధించినటువంటి ఖర్చులు అలాగే కుటుంబానికి ఏదో ఒక రకంగా ఖర్చు పెట్టడము పిల్లల కోసం ఖర్చులు కనపడుతున్నాయి ఆరోగ్యం పట్ల ఇబ్బందులతో పాటుగా దీర్ఘకాలిక రోగాలు ఉన్న వారికి సమస్యలు ఎక్కువయ్యే అవకాశాలు కనపడుతున్నాయి విద్యార్థులకు చెడు స్నేహితుల వల్ల ప్రేమ వ్యామోహాల వల్ల మొబైల్ వ్యామోహాల వల్ల సమస్యలు కనబడుతున్నాయి ఉద్యోగని ఉద్యోగస్తులకి చిన్న వచ్చిందాక చివరిదాకా వచ్చినటువంటి అవకాశాలన్నీ కూడా చేసే పరిస్థితులు ఉద్యోగపరంగా అతి కష్టంగా ఉండడము అలాగే ఉద్యోగాలు మానేయాలనిపించేటటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి స్త్రీలకి అనవసరమైనటువంటి పనులు చేయడం వల్ల తప్పుడు నిర్ణయాల వల్ల లేదా కొంతమంది వ్యక్తుల్ని నమ్మడం వల్ల మోసపోయే అవకాశాలు ధన నష్టము కనపడుతున్నాయి జాగ్రత్తగా ఉండాలి వ్యాపారం చేసేటటువంటి వారందరూ కూడా ఈరోజు కొంచెం నిరుత్సాహంగా కనపడుతుంది స్వల్ప ఇబ్బందులు కనపడుతున్నాయి పెట్టుబడుల విషయంలో కానీ ఆదాయం విషయంలో కానీ అరువుల విషయంలో కానీ జాగ్రత్తలు తీసుకోవడం మంచిది అన్ని రంగాల వారికి కూడా ఈరోజు చిన్న చిన్న ఇబ్బందులు కనపడుతున్నాయి కాబట్టి ఈరోజు సూర్యాష్టకాన్ని పారాయణ చేసుకున్న దగ్గరలో ఉండేటటువంటి ఆలయానికి వెళ్ళే దర్శనం చేసుకున్న మీకు ఈరోజంతా కూడా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ ఇక మకర వారి యొక్క ఫలితాలు తృతీయ రాశిలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈరోజు ఈ రాశి వారికి ముఖ్యంగా ప్రతిభకు తగ్గ గుర్తింపు అయితే లభిస్తుంది సభలు సమావేశాల్లో పాల్గొంటారు శక్తికి మంచి చేస్తారని చెప్పొచ్చు దురవాట్లు కానీ వ్యసనాలు కానీ దూరంగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు మీలో క్రమశిక్షణ రాబోతుందని చెప్పొచ్చు అనేక రకాల కేసుల నుంచి కానీ కోర్టు వివాదాల నుంచి కానీ భయపడము విజయపడ విజయం సాధించుకునే అవకాశాలు ఆకస్మిక ప్రయాణాలలో లాభము విదేశీ ప్రయత్నాలు అనుకూలతలు వీసాలు మంజూరు అయ్యే అవకాశాలు ఇలాగే విదేశాల్లో స్త్రీ ఏర్పాటు చేసుకునే అవకాశాలు కనపడుతున్నాయి విద్యార్థులకు పోటీ పరీక్షల విజయం కనపడుతుంది మీ మాటకు విలువ పెరుగుతుందని చెప్పొచ్చు ఏ పని ప్రారంభం చేసినా సరే నిదానంగా పని పూర్తవుతుంది కొత్త కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడంతో పాటుగా గతంలో జరిగినటువంటి వాటి గురించి కానీ బాధల గురించి కానీ మర్చిపోవడానికి ప్రయత్నం చేయడం మీలో ఉండేటటువంటి బాధ కానీ లేదా మీలో ఉండే కోపం కానీ ఇతరులతో పంచుకోవడానికి ప్రయత్నం చేయడం మీ యొక్క సమస్యలు పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేయడంతో పాటుగా మీరు కోరుకున్న కోరికలు నెరవేరే అవకాశము ప్రేమించిన వ్యక్తులతో శారీరక కలయికులు భార్యాభర్తల మధ్య ప్రేమాభిమానాలు కుటుంబంలో వివాదాలు తగ్గడము అలాగే ప్రేమికుల మధ్య సఖ్యత కనపడుతున్నాయి మీలో కొంచెం లేజినెస్ తగ్గుతుందని చెప్పచ్చు పనులు తొందరగా చేయాలని తపన బాగా పడతారు మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి బాగా ప్రయత్నం చేస్తారు ఎటువంటి అపాయాన్నైనా సరే మీరు చాలా సునాయాసంగా దాటగలుగుతారని చెప్పవచ్చు తెలివిగా మాట్లాడడం వల్ల సమయస్ఫూర్తిగా మాట్లాడడం వల్ల అందరూ మిమ్మల్ని బాగా ఇష్టపడతారు ఈరోజు ఆదాయాన్ని పెంచుకునే మార్గాన్ని అన్వేషిస్తారు డబ్బులు బాగా సంపాదిస్తారు డబ్బులు దాచడానికి ప్రయత్నం చేస్తారు రుణాలు తీర్చడానికి ప్రయత్నం చేస్తారు కుటుంబంతో ఆనందంగా కాలం గడపడానికి ఎక్కువసేపు కుటుంబంతో గడపడానికి కూడా ప్రయత్నం చేస్తారు ఆరోగ్యం కోసం బాగా శ్రద్ధ పెట్టడము వ్యాయామాలు చేయడంతో పాటుగా ఈరోజు ఆరోగ్యపరంగా ఇబ్బందులు తగ్గుతాయని చెప్పొచ్చు విద్యార్థులకి భవిష్యత్తు గురించి ఆలోచనలు కొత్త కొత్త పరీక్షలకు సంబంధించినటువంటి విషయాల్లో ఆటంకాలు ఇబ్బందులు తొలగడం అలాగే అనేక రకాల ప్రయోగాలు చేయడానికి ప్రయత్నం చేయడంతో పాటుగా మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు ఉద్యోగి ఉద్యోగస్తులు కూడా ఉద్యోగ కార్యాలయంలో వ్యూహాత్మకంగా వ్యవహరించడము ఎవరితో ఎలా మాట్లాడాలో ఏ పని ఎలా చేసుకోవాలో అర్థమవడము అలాగే గతంలో ఉండే సమస్యలు తగ్గడంతో పాటుగా బలంగా ఎదుగుదల కనపడుతుంది స్త్రీలకి ఆభరణ యోగ్యత వస్తులాభము వస్త్రలాభము లాభము కనపడుతున్నాయి భర్తతో సౌక్యము కుటుంబంతో ఆనందం కనబడుతుంది వ్యాపారస్తులందరూ కూడా వ్యాపారంలో డబ్బులు రొటేషన్ అవ్వడం వల్ల మొండి బకాయిలు ఉసులు వల్ల వ్యాపార లాభాలు అయితే బ్రహ్మాండంగా కనపడుతున్నాయి ఈరోజు ఈ రాశి వారికి చాలా అనుకూలంగా కనపడుతుంది కాబట్టి శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని పారాయణ చేసుకున్న దగ్గరలో ఉండేటటువంటి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకున్న మీకు ఈరోజంతా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ ఇక వారి యొక్క ఫలితాలు ద్వితీయ రాశిలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు మీకు కొంచెం చిన్న చిన్న ఎక్కువ చికాకులు బాగా కనపడుతున్నాయి జాగ్రత్తగా ఉండాలి రుణ బాధలు పెరగడము ఉద్యోగాల్లో స్థాన మార్పులు ఉద్యోగాల్లో ఇబ్బందులు ఉద్యోగాలు పోయే అవకాశాలు విదేశీ ప్రయత్నాల్లో ఇబ్బందులు అనవసరమైనటువంటి గొడవలు తగాదాలు చెయ్యని తప్పుకు నిందారోపణతో పాటుగా అకారణంగా కుటుంబంతో వివాదాలు భార్యాభర్తల మధ్య తగాదాలు ప్రేమికుల మధ్య గొడవలు కనపడుతున్నాయి కొన్ని కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు తొందరపాటు నిర్ణయాల వల్ల నష్టము మానసిక వేదనకు గురయ్యే అవకాశాలు చాలా రకాల గొడవలు పెరిగే అవకాశాలు కనపడతాయి కానీ కొంచెం మౌనంగా ఉండడానికి ప్రయత్నం చేయండి కొత్త కొత్త వ్యక్తులతో పరిచయాల వల్ల కానీ కొత్త వ్యక్తులు నమ్మడం వల్ల కానీ నష్టాలు అనారోగ్య సమస్యల వల్ల ఇబ్బందులు కుటుంబం వల్ల ఖర్చులు విలువైన వస్తువులు పాడవడము కొన్ని రకాల గ్యాడ్జెట్స్ కానీ ఎలక్ట్రానిక్ వస్తువులు కానీ చెడిపోయే అవకాశాలతో పాటుగా బంగారు వస్తువులు కానీ డాక్యుమెంట్లు కానీ లేదా డబ్బులు కానీ దొంగతనాలు జరిగే అవకాశాలు కనిపించకుండా పోయే అవకాశాలు కనపడుతున్నాయి మీలో ఉండేటటువంటి బాధ్యత రాహిత్యం వల్ల సమస్యలు క్రయ విక్రయాలలో కానీ డాక్యుమెంట్ వ్యవహారాల్లో కానీ లేదా ఆస్తి వ్యవహారాల్లో కానీ ఇబ్బందులు కనపడుతున్నాయి ముఖ్యంగా రిజిస్ట్రేషన్ విషయంలో జాగ్రత్తలు పడాలి ఈరోజు అలాగే వివాహపరంగా ప్రేమించిన వ్యక్తులు వివాహం కోసం ప్రయత్నం చేసేవారికి ఆటంకాలు ఇబ్బందులు అలాగే మీ గురించి చెడుగా ప్రచారం చేసేటటువంటి వ్యక్తులు వల్ల ఇబ్బందులు అలాగే నరఘోష విపరీతంగా ఉండడము మీ మీద చెయ్యని నింద నిందవేసే అవకాశాలు కనపడుతున్నాయి ముఖ్యంగా సోదర సోదరి మనలతో చిన్న చిన్న వివాదాలతో పాటుగా ఆదాయం తగ్గే అవకాశాలు ఖర్చులు పెరిగే అవకాశాలు రుణ బాధల వల్ల సమస్యలు కనపడుతున్నాయి కుటుంబంతో చిన్న చిన్న మనస్పర్ధలు కుటుంబానికి మీకు మధ్య ఒక రకమైనటువంటి అభిప్రాయ భేదాలు ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉండడము అనవసరమైనటువంటి రోగాలు కొన్ని తెచ్చుకునే రోగాలు ఎక్కువ అవడము ఆహారం సరిగ్గా తినకపోవడం వల్ల సమయానికి తినకపోవడం వల్ల చెడు ఆహారం తినడం వల్ల వ్యాయామం చేయకపోవడం వల్ల ఈరోజు అనేక రకాల రుగ్మతలు గురయ్యే అవకాశాలు కనపడుతున్నాయి విద్యార్థులు కూడా చదువుకున్నది జ్ఞాపకం పెట్టలేకపోవడం కాన్సన్ట్రేషన్ మిస్ అవడంతో పాటుగా ఏకాగ్రత లోపించే అవకాశాలు తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనపడుతున్నాయి ఉద్యోగస్తులకి అనుకోని చికాకులు మెంటల్ టెన్షన్లు ఉద్యోగపరంగా అనేక రకాల సమస్యలు ఈవేళ కొంచెం మిమ్మల్ని టెన్షన్ పెట్టే అవకాశాలు కనపడుతున్నాయి స్త్రీలకి సంతానంతో కానీ కుటుంబంతో కానీ అనవసరమైనటువంటి మనస్పర్ధలు చికాకులు ఇంట్లో సమస్యలు అధికమవడము అలాగే పని ఒత్తిడి అధికమవడంతో పాటుగా కుటుంబంలో చిన్న చిన్న మనస్పర్ధలు కనపడుతున్నాయి వ్యాపారస్తులందరూ కూడా వ్యాపారంలో స్వల్ప లాభాలే కనపడుతున్నాయి ఈరోజు అరువులు ఇవ్వడం మంచిది కాదు షేర్ మార్కెట్లో డబ్బులు పెట్టడం అస్సలు మంచిది కాదు చాలా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించవలసిన అవసరం వ్యాపారస్తులందరికీ కనపడుతుంది ఈరోజు ఈ రాశివారు శ్రీ స్థుతిని పారాయణ చేసుకున్న దగ్గరలో ఉండేటటువంటి అమ్మవారి యొక్క ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకున్న మీకు ఈరోజు శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ ఇక మేనరాశివారి యొక్క ఫలితాలు లో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ఈ రాశి వారికి చాలా ఆనందదాయకంగా కనపడుతోంది ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది కొత్త కొత్త ఆలోచనలు చేస్తారు అనుకున్నదే తడువుగా అనుకున్న సకల పనులు కూడా మీకు సకాలంలో పూర్తవుతాయని చెప్పొచ్చు స్నేహితుల ద్వారా అనుకున్న కార్యాలన్నీ కూడా అవుతాయి అతి కష్టం మీద ఉద్యోగంలో ప్రమోషన్లు జీవితంలో ఎదుగుదల పోటీ పరీక్షల విద్యార్థులు ముందడుగు అవకాశాలు నూతన వైద్య విధానాల ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకునే అవకాశాలు దీర్ఘకాలిక రోగాలు తగ్గుముఖం పట్టడం భవిష్యత్తు గురించి డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేయడం పాలసీలు కట్టడం ఫిక్స్డ్ డిపాజిట్లు వేయడం ఇన్సూరెన్స్లు తీసుకోవడంతో పాటుగా డబ్బులు విషయంలో జాగ్రత్త పడడము దుబారా ఖర్చులు తగ్గించుకోవడము విలువైన వస్తువులు కానీ స్థిరాస్తులు కానీ బంగారాన్ని కానీ కొనుగోలు చేసే అవకాశాలు ఆస్తి వివాదాలు పరిష్కారమయ్యే అవకాశాలు కుటుంబంలో తగ్గాదాలు గొడవలు తగ్గే అవకాశాలు భార్యాభర్తల మధ్య ప్రేమాభిమానాలు పెరగడము అలాగే బంధువులతో విరోధాలు తగ్గడము శుభకార్యాలు నిర్వహించడము వివాహాది శుభకార్యాలు కుదరడంతో పాటుగా లక్ష్య సాధన వైపుగా ముందుకు వేసే అవకాశాలు కనపడతాయి రుణ బాధల నుంచి బయటపడతారని చెప్పొచ్చు పొలాలు కానీ స్థలాలు కానీ క్రయ విక్రయాలు జరిపే వారికి లాభాలు నూతన వాహనాలు కానీ విద్యుత్ వాహనాలు కానీ కొనుగోలు చేసే అవకాశాలు ముఖ్యమైనటువంటి అన్ని రకాల కార్యక్రమాలు కూడా సజావుగా సాగే అవకాశాలతో పాటుగా జనంలో విపరీతమైనటువంటి ఆకర్షణ ఏర్పడము ఈ మాటకి విలువ పెరగడం జరిగే అవకాశాలు బాగా కనపడుతున్నాయి అలాగే న్యాయ రంగంలో ఉన్నవారికి బాగా అనుకూలతలు కోర్టు విజయాలు బాగా కనపడుతున్నాయి విందు వినోదాల్లో పాల్గొంటారని చెప్పచ్చు విదేశీ ప్రయత్నాలు కానీ దూర ప్రయాణాలు కానీ విహారయాత్రలు కానీ తీర్థయాత్రలు కానీ మీకు ఈరోజు బాగా కలిసి వస్తాయి ఆదాయాన్ని పెంచుకోవడానికి అనేక రకాల మార్గాలు అన్వేషించడం సమయాన్ని వృధా చేయకూడదు అనేటటువంటి తపన లేజీనెస్ తగ్గడము క్రమశిక్షణతో ఉండడంతో పాటుగా వ్యాయామం చేసే అవకాశాలు రుణాలు తీర్చగలిగే అవకాశాలు కుటుంబాన్ని పట్టించుకునే అవకాశాలు కుటుంబంతో ఆనందంగా కాలాన్ని గడిపే అవకాశాలు ఆరోగ్యపరంగా ఇబ్బందులు తగ్గే అవకాశాలు కనపడుతున్నాయి విద్యార్థులకి మీ ప్రతిభ పెరుగుతుంది మీరు ఏకాగ్రత పెరుగుతుంది పోటీతత్వంతో చదవడానికి ప్రయత్నం చేస్తారు ఉద్యోగని ఉద్యోగస్తులు కూడా ఉద్యోగ కార్యాలయాలు ఇబ్బందులు తగ్గుతాయి తోటి ఉద్యోగస్తులతో సఖ్యత ఉద్యోగ కార్యాలయాలు పని భారం తగ్గడము టెన్షన్లు తగ్గడంతో పాటుగా ఉద్యోగ ఎదుగుదల కనబడుతుంది స్త్రీలకి భర్తతోటి కానీ సంతానంతో కానీ కుటుంబంతో కానీ ఆనందము ప్రయాణ సౌఖ్యము వస్తువులు కానీ వాహనాలు కొనుగోలు చేయడంతో పాటుగా ప్రేమించిన వ్యక్తులతోటి కలయిక కనపడుతోంది వ్యాపారస్తులందరికీ కూడా కొత్త వ్యాపారాల్లో అనుకూలతలు ఎవరైతే కొత్తగా ఇండస్ట్రీలు పెట్టాలనుకుంటారో వాళ్ళు కూడా అనుకూలతలతో పాటుగా వ్యాపారంలో ఆర్థికంగా వృద్ధిని సాధించే అవకాశాలు వ్యాపార లాభాలు బాగా కనపడుతున్నాయి అన్ని రంగాల వారికి కూడా ఈరోజు చాలా అనుకూలంగా కనపడుతుంది కాబట్టి ఈరోజు ఈ రాశివారు శ్రీ మహాలక్ష్మి అష్టకాన్ని పారాయణ చేసుకున్న దగ్గరలో ఉండేటటువంటి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకున్న మీకు ఈరోజంతా కూడా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల ఉంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్న లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్న మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినట్లయితే కనుక మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాన్ని చెప్పడం కానీ లేదా పరిహారాన్ని చేయించడం కానీ చేసే ప్రయత్నం కూడా చేస్తాము అని తెలియజేస్తూ ప్రేక్షకులకి మరొక ముఖ్య గమనకి ఏమిటైతే కనుక ఈరోజు శుక్రవారం కాబట్టి లక్ష్మీ పూజ చేసుకున్నట్లయితే కనుక మీకు మరీ శుభప్రదంగా ఉంటుంది అయితే ఈ లక్ష్మీ పూజ ఎలా చేసుకోవాలో ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో వీడియో లింక్ పెట్టడం జరుగుతుంది ఆ లింక్ మీరు క్లిక్ చేసినట్లయితే కనుక లక్ష్మీ పూజా విధానం వీడియో వస్తుంది దాన్ని చూస్తూ ఉదయం స్నానం చేసిన తర్వాత ఆ వీడియో ఎదురకుండా పెట్టుకుని మీ చేతులతో మీరే మీ ఇంట్లో లక్ష్మీ అమ్మవారికి ఆ రకంగా పూజ చేసుకోవడం వల్ల ఈ రోజంతా కూడా మీకు లక్ష్మీప్రదంగా ఉండడమే కాకుండా అనుకున్న సమస్త కార్యాలు దిగ్విజయంగా పూర్తవడమే కాకుండా ఈ రోజంతా కూడా మీకు శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాసమస్తా సుఖినో భవంతు స్వస్తి ప్రేక్షకులకి జాతక గోచార సమస్యలు పూజలు పరిహారాలకి సంబంధించి చిన్న మనవి సమస్యలేని మానవుడు ఉండడు సాక్షాత్తు మానవ మానవావతార వ్యతిర ఏదో రకమైనటువంటి సమస్య వస్తుంది ఇక్కడ సమస్య రెండు రకాలు ఒకటి మన శరీరానికి వచ్చే అనారోగ్య సమస్యలు వీటికి మనం టెస్టింగ్లు స్కానింగ్లు రక్త పరీక్షలు చేయించుకొని మందేంటో తెలుసుకుని వైద్యం చేసుకుని నయం చేసుకుంటాం ఇక రెండవది వ్యావహారిక సమస్యలు అంటే జాతక సమస్యలు అంటే విద్య ఉద్యోగం ప్రేమ వివాహం వ్యాపారం సంతానం ఐశ్వర్యం కోర్టు తగాదాలు ఇవన్నీ కూడా వ్యావహారిక సమస్యలు అంటే జాతక సమస్యలు మరి వీటికి పరిష్కారం ఎలా కొన్ని యుగాలుగా మన ఋషులు ఇలాంటి సమస్యలకి వేద మంత్రాల ద్వారా యంత్రాల ద్వారా హోమాల ద్వారా అభిషేకాల ద్వారా జపాల ద్వారా ఈ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారాన్ని మనకు తెలియజేశారు వీటిని అనుసరిస్తూ మేము కూడా ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలం తుల్య భాగాల మేం వేయించేసి ఉన్నటువంటి వెదురుపాక గ్రామంలో కంచి జయేంద్ర విజయేంద్ర సరస్వతీ స్వాములు వారు ప్రతిష్ఠించినటువంటి గాయత్రి పీఠంలో వేద పండితుల యొక్క సహకారంతో ఇలాంటి సమస్యలన్నిటికీ కూడా మేము కూడా ఈ యొక్క జపాలని మండపారాధనలు అలాగే తర్పణాలు అభిషేకాలు హోమాలు పారాయణలు ఇలాంటి కార్యక్రమాలన్నీ చేసి ఈ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారాలను చేయిస్తూ ఉంటాం భగవతానుగ్రహం చేత మా తండ్రి గారు మా తాతగారు మా ముత్తాత గారు కూడా ఇదే స్థలంలో కోటాను కోట్ల గాయత్రి తపస్సు చేయడం కంచి జయేంద్ర విజయేంద్ర సరస్వతీ స్వాముల వారు ఈ పీఠానికి వచ్చి అమ్మవారిని ప్రతిష్ఠ చేయడం చేత ఈ పీఠంలో ఏ కార్యక్రమం చేసినా దిగ్విజయం అవడమే కాకుండా అతి తక్కువ సమయంలోనే కోరినటువంటి కోరికలన్నీ కూడా తీరడం అనేటటువంటిది ఈ పీఠంలో ఉండేటటువంటి విశేషం అయితే చిన్న చిన్న సమస్యలకి భగవంతుడు మనకిచ్చినటువంటి ఇచ్చినటువంటి శక్తిని ఉపయోగించి వాటిని ఎదుర్కోవాలి అయినా సరే తీరని ఏదైనా పెద్ద పెద్ద సమస్యలు ఉంటే మాత్రమే మాలాంటి వాళ్ళకి ఫోన్ చేసి ఇలాంటి పూజలు పరిహారాలు చేయించుకోవాలని తెలియజేస్తూ స్వస్తి మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు